బంగ్లాలు, ఆఫీసులు, పెద్ద పెద్ద ఇళ్ళాలు, అట్నే భూములు, దందాలు, బిజినెస్లు, అడ్డగొలిగే ఆస్తులు, ఇట్లా ఏమన్నా ఎక్కువ తక్కువ అనిపిస్తున్నాయని చిన్న డౌట్ వచ్చినా కానీ ఇక ఢిల్లీకి వెళ్ళి దిగుతుర్రు ఈడీ ఆఫీసర్లు. ఇప్పుడు ఎవరి దగ్గరికి దిగిండ్రు, ఎవరింటికి వచ్చిర్రు, ఓ శ్రీవల్లి అని అంటారులే చూపి. రైడ్ల మీద రైడ్లు అయితేనే హైదరాబాద్ లో ఉన్న మంత్రి పొంగలేటి శ్రీనివాస వల్లి ఇంట్లోనట ఈడి సోదాలు, సిఆర్పిఎఫ్ పోలీసుల మధ్య కొనసాగుతున్న రైడు. ఇగో ఢిల్లీకి నుంచి వచ్చిన 16 బృందాలట ఒకటేసారి 16 చోట్ల సోదాలు చేస్తున్నట చూడుది. ఫామ్ హౌస్ దగ్గర సిఆర్పిఎఫ్ బలగాల బందోబస్తు మధ్య ఈడి సోదా. అయితే హైదరాబాద్ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆఫీసులలో నివాసంలో ఈడి సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంతో పాటు శుక్రవారం నాడు పొద్దుగలర్ సంది హిమాయత్ నగర్ ఫామ్ హౌస్ అయితే పోతే ఇక వాళ్ళ ఇండ్లు ఏడాడుంది ఆడ సోదాలు అయితే చేస్తున్నారట. అట్నే పొంగిలేటి కుమార్తె ఇంట్లో సుతా ఆయన బంధువుల ఇండ్లలో సుతా కూడా పోయి సోదాలు జరుపుతున్నారు అన్నట్టు. అప్పటి ఎన్నికల సమయంలో సుతా పొంగిలేటి ఇంట్లో సోదాలు చేసిరట. ఇక పోయినసారి గదే నవంబర్ 3 అప్పుడు ఇక ఖమ్మం పట్టణంలో ఆయన నివాసంతో పాటు హైదరాబాద్ నందగిరి హిల్స్ లో ఉన్న ఇంట్లో కూడా సోదాలు చేసిరట. అదే విధంగా బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10 ఇక రాఘవ ప్రైడ్ లో కూడా తనిఖీలు చేసిరు బానే. 650 కోట్ల టీడీఎస్ స్కామ్లా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కుటుంబము. ఇక 3 బోగస్ కంపెనీల ద్వారా టీడీఎస్లా అవకతవకలు 6 నెలల క్రితమే ఈసీఐఆర్ నమోదు చేసిరట. ఇక మొత్తం మీద గీతీరన్ అయితే పొంగిలేటి కుటుంబాలలో సోదాలు గట్టిగానే చేస్తున్నారు. డౌట్ వస్తే చాలు ఢిల్లీకి వెళ్ళి దిగుతున్నారు గ్యాంగు.